ప్లాన్ అనేసి మీరేం చెప్తారో దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతాం. అదే ప్లాన్. ఏంటి పోలీసులు వస్తున్నారు, ఫుల్ ప్రొటెక్షన్ తో మ్యాచ్. బైకల్ డ్రైవ్ అనుకోనే బాయ్. నేనే. చలో గాడీ పెట్టో. ఏమైంది? షూట్అవుట్ హువా తా నా? ఏడీజీ బులా రా హై. సర్, హాఫ్ అన్ అవర్ లో మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. 1 o'clock మ్యాచ్ అయిపోతుంది, నేనే వచ్చేస్తాను. తు మెచ్చే టైం మాంగ్ రా సర్. ప్లీజ్, ఈ అమ్మాయిలంతా మనా ఖీచ్ కే లేకే జాఊంగా మే. సర్, వన్ సెకండ్. ఏంజల్, ఇందులో గేమ్ ప్లాన్ ఉంది. మైకల్, వచ్చేస్తాను. కోచ్. నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లో ఈ రోజు ఆంధ్ర టీం కు జీవన్ మరణ పోరాట పోటీ. కామెంటరీ బాక్స్ లో మిగిలిన వాళ్ళు సబ్స్టిట్యూట్స్. ఓకే అక్క, మా పేర్లు, ఐమ్ సో సారీ, మీ పేరు లిస్ట్ లో లేదు అక్క. దేనికోసమేగా ఊరి నుంచి తీసుకొచ్చింది. ఫస్ట్ హాఫ్ గేమ్ ప్లాన్ లో పేరు లేదు. సారీ, ఫైల్ లేదు. జీ సార్. ఏంటయ్యా, నువ్వేమన్నా పెద్ద రౌడీవా? నిన్ను డాన్ అంటున్నారు, స్పెల్లింగ్ తెలుసా డాన్ కి? సార్, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఈ రోజు ముఖ్యమైన మ్యాచ్ ఉంది సార్. నువ్వు ఆడబోతున్నావా? లేదు కదా, చూడబోతున్నావు. చూడు ఏం జరుగుతుందో అని. సార్, నిష్కారణంగా అరెస్ట్ చేసే హక్కు మీకు లేదు. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో కారణమైనా చెప్పండి. అదిగో, సీఎం కాన్వైన్ అబ్స్ట్రక్షన్ చేసావని నిన్ను జైల్లో పెడతా. చాలేదనుకో, ఈ స్టేషన్ ముందు పోలీస్ జీప్ ఉందే, దాన్ని బాంబు పెట్టి బ్లాస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో వైలెన్స్ క్రియేట్ చేసావని చెప్తాను. ఇది చాలేదనుకో, నా గన్ లాక్కుని అడుగో హెడ్ కానిస్టేబుల్ పటేల్ ని షూట్ చేశామని చెప్తాను. అటెంప్ట్ టు మర్డర్. కారణాలు సరిపోతాయా లేక ఇంకా కావాలా? హాజీ సార్, అయిపోయి మాట్లాడుతుంది. పోలీస్ స్టేషన్ లోకి వచ్చినావేంటి? ఇదేరా ఈ శర్మ స్కెచ్. నీకు మాత్రమే కాదు, నీ ప్లేయర్స్ కి స్పెషల్ గా 2 స్కెచ్ రెడీగా ఉంచాను. పాపని టీ డబ్బు డబ్బు నివరకపోతుంది. మనం ఎవరన్నది ముఖ్యం కాదు, మనం ఏం చేయగలం అన్నదే ముఖ్యం. 90 minutes. పటేల్ భాయ్, టైం ఎంతైంది? టైమర్ ఏనా? దేకో. ఓకే ఓకే. పాల్గొన పడిన ఆంధ్రులు తో తలబడిన బ్రతుకతరమా? పట్టు టైం ఎంతైంది? 15 minutes అయింది. చారి, నేను టైమర్ ని పట్టించుకోవాల. ఎక్ దో తీన్ చార్ పాంచ్ ఛే సాత్ ఆట్ నౌ దస్. పటేల్ రాజా, టైం ఎంతైంది? వేరే ఇంకేమైనా కారణం ఉంటే చెప్పండి సార్, సర్దుకుపోతా. వేరే ఏం లేదు సార్, మీరు బయలుదేరండి ప్లీజ్, బయలుదేరండి, మ్యాచ్ ఉంది. ఇంకేం లేదంటరా? అయితే ఓకే గురు.
మీటింగ్ లో ఒక సూపర్ మ్యాటర్ చెప్పావు, ఏంటది? మనం ఎవరు అన్నది ముఖ్యం కాదు, మనమేం చెయ్యగలమన్నదే ముఖ్యం. మీకు ఈ డైలాగ్ సెట్ అవ్వదు కదా? ఎస్ సార్. నేను ఉంచుకుంటా. స్పీడ్ లో వచ్చిన మ్యాచ్ అవడానికి 50 నిమిషాలే ఉంది. ఇక్కడికి రావడం ఇంపాసిబుల్. ఐ విల్ లిసన్. ఒక్కొక్కళ్ళు బంతిని తప్ప అందరినీ తంతున్నారు. చూడు ఆ గుడ్ల గొప్ప కళ్ళు రెఫరీ ఉన్నాడే, వాడు విజిలెన్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఐ కెనాట్ టాయిలెట్ అబ్బా, సారీ టాయిలెట్. కావాలని గుద్దిన వాళ్ళని వదిలేసి మన వాళ్ళకి ఎల్లో కార్డ్ చూపిస్తున్నాడు. అరుగో దున్న బొత్తుల ఇద్దరున్నారు చూడు, వాళ్ళే రెచ్చిపోతున్నారు. అనితని గాయత్రిని గ్రౌండ్ లోకి దింపాలని గాని ఆలోచన, అదే కదా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు వాళ్ళని దించావంటే రెఫరీనే బంతిలా ఆడుకుంది. ఏకమైన మ్యాచ్ ఎలా ఉండబోతుందో చూద్దామని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఒక అద్భుతమైన కార్నర్ అవకాశం కీర్తనకి. ఆంధ్ర టీం ఈక్వలైజ్ చేస్తుందా? దీన్ని ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తారో మనం ఇప్పుడు చూడబోతున్నాం. అండ్ మరొక సబ్స్టిట్యూషన్. స్థితిలో ఉన్న ఎంతో మంది గెలిచినట్టు బయటికి రా. ఈ లోకానికి నువ్వు ఎవరని ఇంకోసారి చూపించు. ఇటువంటి ఒక ఘన విజయం వాళ్ళ టోర్నమెంట్ కి.